అండ్ ఇప్పుడు మన కార్తిక్ బాబుని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే థ్యాంక్ యూ అదే ఈ ఇలాంటి వెల్కమ్ చూస్తుంటే ఏదో కొత్త మనుషులతో మాట్లాడుతున్నట్టు కానీ పరిచయం చేసుకోవాలని కానీ ఇట్లాంటివి ఏం గుర్తురావు ఎందుకంటే మీరు రోజు ఇంట్లో మనిషిలాగా మాట్లాడుతుంటారు అలా రిసీవ్ చేసుకుంటారు ప్రసాదం ప్రసాద్ ఇంటికి పంపించు ఇక్కడ నుంచి అలారంలు అక్కర్లేదు ఆటోమేటిక్గా మైండ్ చెప్పేస్తుంది ఐపీఎల్ ఈపీఎల్ అన్నీ పక్కన పెట్టేయండి చూడనివ్వకండి ఇంట్లో థ్యాంక్ యూ ముందుగా లేడీస్ మీ వల్ల మగాళ్ళకి అలవాటు అయింది అదొక అదొక వైరస్ లాగా అదొక ఎడిక్షన్ లాగా తెల్లారులేస్తే హాట్స్టార్లో చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు ఆరు గంటలకు పెట్ ఆరు గంటలకు పెడతారా ఓకే సరే ఓకే నిన్ను నిన్ను నేను శంకించట్లేదు నువ్వు చాలా డై హార్డ్గా ఉన్నావు థ్యాంక్ యూ అండ్ ఈ క ఈ కార్తిక్ అనే పేరు కార్తీక్ దీపం అనే ఆ మ్యూజిక్ కానీ ఆ సాంగ్ కానీ అది మీకు ఎంత అడిక్షన్ మాకు అంతే అడిక్షన్ సీజన్ వన్ అయిపోయిన తర్వాత అది ఆ తెలియని లోటు మాకు చాలా ఉండిపోయింది బయటకు వెళ్ళినప్పుడు రెండు నెలలు గడిచిన మూడు మూడు నెలలు గడిచిన ఆరు నెలలకి సంవత్సరానికి కూడా దాని గురించే మాట్లాడటం దాని గురించే చెప్పటం వాళ్ళు వాళ్ళ మెమరీస్ని షేర్ చేసుకోవటం అవన్నీ విన్నప్పుడు ఓకే ఎంత మంచి ప్రోడక్ట్ చేసాం మనం అనే ఒక తృప్తి ఉంది ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఎప్పుడు అలాంటిది మళ్ళీ మనం చేస్తాము అనే ఎదురుచూపులు చాలా ఉన్నాయన్నమాట సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ సీజన్ టూ చేస్తున్నాము చేయాలి అనే ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అది ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్ అంటే రెండో థాట్ లేకుండా ఓకే ఇది చేసేస్తున్నాం చేయాలి నెక్స్ట్ ఏంటి కదేంటి అదేంటి ఇదేంటి అని ఆ డిస్కషన్లోకి వెళ్ళాను తప్ప ఎగ్జైట్మెంట్లోనే ఇంకా ఉన్నాం యాక్చువల్లీ ఇది చాలామంది అడుగుతారు చాలామంది చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి కార్తీక దీపం సీజన్ టూ అంటే ఏంటి కార్తీక్ దీప ఉన్నారు సౌర్య అనే పేరు ఉంది ఇది ఆ సీజన్కి కొనసాగింప లేదా ఆ శౌర్య అయిపోయింది కదా దీంట్లో చాలా చిన్నగా ఉంది ఇంకా ముందు కదా ఇలాంటి చాలా డౌట్లు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో చెప్పాను ఇది కొత్త సీజన్ నవవసంతం అని ఎలా పెట్టాము అది ఇది కొత్త కథ పాత కథకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు అది చూశాక మీరు ఎలాగో చెప్తారు సో కార్తీక్ అండ్ దీపా రెండు క్యారెక్టర్లు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇదివరకు ఏదైతే ఉందో అలాగే ఉంటుంది బట్ కథ కొత్తగా ఉంటుంది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది గ్లిమ్స్ చూసినప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్ మాకు ఇంకా ఒక బూస్ట్ని ఇచ్చింది ఒక కాన్ఫిడెన్స్ని పెంచింది తెలియకుండా ఒక టెన్షన్ లోపల రన్ అవుతూనే ఉంది సీజన్ వన్ అంత పెద్ద హిట్ చేశారు అంత పెద్ద సక్సెస్ చేశారు సీజన్ టూకు వచ్చేసరికి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో ఏమేమి అనుకుంటారో లోపల చాలామంది ఎవరి కథలు రాసుకుంటూ ఉంటారు యూట్యూబ్లో చూస్తూ ఉంటాము సో ఆ కథలు ఎంతవరకు మనసులో పెట్టుకుని ఇది చూస్తారు వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవుతామా లేదా అని చాలా టెన్షన్ ఉంది బట్ అట్ ద సేమ్ టైం మీకు వన్ వీక్ ఫస్ట్ వీక్ చూడగానే మీకు కథ ఏంటో క్లారిటీ వస్తుంది డెఫినెట్గా మీ అందరూ టీవీకి టీవీలకు అతుక్కుపోయే అంత బలమైన కథతోనే ఎమోషన్స్తోనే మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ మీ అభిమానాన్ని మేము ఆపలేము ఇంకా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆడవాళ్ళ సైడ్ నుంచి మీకు ఒక రెండు అండ్ అండ్ ముఖ్యంగా చెప్పాలి మాకు ఉన్న ఇంకొక పెద్ద బలం మా స్క్రీన్ ప్లే రైటర్ అండ్ మా డైరెక్టర్ గారు సీజన్ వన్కి వాళ్ళు ఆ కార్తీక దీప్ అనే కథలో సోల్ ఎంత బాగా కన్సీవ్ చేసి ఆన్ స్క్రీన్ తీసుకొచ్చారు మా డైరెక్టర్ గారు ఆ కథలో ఎమోషన్స్ కానీ ఆ సీన్స్ కానీ అంత బాగా రావడానికి మా స్క్రీన్ ప్లే రైటర్ రవి గారు కారణం సో వాళ్ళిద్దరూ మెయిన్ పిల్లర్స్గా ఈ సీజన్ కూడా ఉండటం వీ ఫీల్ లక్కీ అండ్ అదే అందుకే ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది ఎందుకంటే అదే ఎమోషన్ సీరియల్ చూస్తూ చాలామంది బాధపడేవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ వీడియోస్ కూడా చాలా వైరల్ అయినాయి ఆ టైంలో సో అదే ఎమోషన్స్ అంతే బలంగా ఉంటాయి అండ్ మా కొత్త డైలాగ్ రైటర్ రవి గారు రాజేష్ గారు థ్యాంక్ యూ అండ్ ఇది ఇది మా బలం నేను ఇవ్వాల్సిన కొద్ది క్లారిటీ ప్రాజెక్ట్ గురించి ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకా రెస్ట్ మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లారి క్లారిఫై చేయడానికి వీఆర్ రెడీ థ్యాంక్ యూ కార్తీక్ బాబు అండ్ అలానే అమ్మ బాబు కాదు ఫుల్ బుట్టలు బుట్టలుగా దాచారు ఆయన అండ్ ఆడవాళ్ళ సైడ్ నుంచి మీకు ఒక రెండు మాటలు చెప్పమన్నారు లేడీ ఫ్యాన్స్ బేసిక్గా మా వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు అడుగుతుంటారు హీరోయిన్స్ మీరు అన్నం తింటున్నారా అందం తింటున్నారా అని సో ఆ ఒక్క మాట చెప్పమన్నారు మీకు అన్నం తింటున్నారా అందం తింటున్నారా అని ఇంకొక మాట కూడా చెప్పమన్నారు వీడు ముసలోడు అవ్వకూడదే అని